రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం బాక్సాఫీస్ పై గర్జించి కాసుల వర్షాన్ని ఏ విధంగా కురిపిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం 4 గంటల 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. బాహుబలి తర్వాత అత్యంత ఫాస్ట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన చిత్రం ఈ చిత్రమే. 1+1=2 అంటే దాదాపు ఈ చిత్రం 2 అంటే 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఈ చిత్రం 4వ రోజుకి 120 కోట్లు వసూలు చేసింది. 5వ రోజుకి 140, 6వ, 160, 7వ, 180, 8వ రోజుకి 200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. చిత్రం బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్ రాబట్టింది కూడా ఈ చిత్రమే. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటివాడికి నటించాడు. రామ్ చరణ్ కి అప్పుడే వినిపిస్తే ఒకలా రియాక్షన్ ఉంటుంది. అప్పుడే వినిపించకపోయినా తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న తర్వాత అయితే తన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసు. ముఖ్యంగా ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్ చరణ్ తన యొక్క ఆవేశాన్ని, తన యొక్క ఆగ్రహాన్ని ఎంతగా అణుచుకుని ఉంటాడో అంతే స్థాయిలో రెచ్చిపోయి కథ ముగిస్తాడు రామ్ చరణ్. ఈ చిత్రం 2 అంటే 2 రోజుల్లోనే 200 కోట్లకు చేరబోతుంది. ఇది ఎంతవరకు నిజమో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.